ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుకన్య తెలుగు లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటి, నేను ఎక్కడున్నానా అని చూస్తున్నారా? నేను ఇవాళ ఆక్సిజన్ పార్క్ వచ్చానండి. ఇక్కడ ఏంటి అంటే ఖతర్ ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుందన్నమాట. అది చూడడానికి అని చెప్పేసి నేను వచ్చాను. నాతో పాటు మీరు చూడండి ఎలా ఉన్నాయి. పార్క్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే బాగా నచ్చింది. నేను ఫస్ట్ టైం వచ్చానన్నమాట ఈ పార్క్కి. నేను ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు. నాకైతే రాగానే ఇది చూస్తుంటే, ఇక్కడ ఎన్విరాన్మెంట్ మొత్తం అంతా చూస్తుంటే నాకైతే చాలా చాలా నచ్చింది. మీరు కూడా చూడండి నాతో పాటు, నేను చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, నా వెనకల రాసింది కదా QIFF 2019 అని రాసింది. ఇది ఆక్సిజన్ పార్క్ ఎంట్రెన్స్ అండి. ఈ పార్క్ను వచ్చేసి గ్రీన్ లంగ్ అని కూడా పిలుస్తారు. ఇది వచ్చేసి ఎడ్యుకేషన్ సిటీలో ఉంటుందన్నమాట. ఈ పార్క్ ఆల్మోస్ట్ వచ్చేసి 32 ఎకర్స్లో ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే బలూన్ లైట్స్ అనేటివి చాలా బాగుంటాయండి. ఇక్కడ లైట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. చూడండి, అక్కడ మీకు బలూన్ లైట్స్ కనిపిస్తున్నాయి కదా. ఇది కొంచెం దూరం నుంచి కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నైట్ టైంలో అయితే ఇంకా చూడడానికి చాలా బాగుంటుంది. నేను ముందు ముందు మీకు చూపిస్తాను నైట్ వ్యూ కూడా ఎలా ఉంటుందా ఇక్కడ అనేది. చూడండి, అక్కడ కిడ్స్ అంతా ఆడుకుంటున్నారు ఎంత చక్కగా. ఈరోజు కొద్దిగా విండ్ ఎక్కువ ఉంది అండి. ఈ పార్క్లో గ్రీనరీ కూడా చాలా బాగుందండి. చెట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. గాలి కూడా బాగా వస్తుంది. మనం ఏంటి అంటే కొద్దిసేపు అలా పార్క్లో కూర్చున్నామంటే మనకి మైండ్ రిలీఫ్గా ఉంటుంది, రిఫ్రెష్ అయిపోతాం కదా. సో ఈ పార్క్ వచ్చేసి నార్మల్ డేస్లో మార్నింగ్ 6:00 నుంచి 9:00 వరకు ఓపెన్లో ఉంటుందండి. ఇప్పుడు ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది కదా. ఈ ఫుడ్ ఫెస్టివల్ వచ్చేసి March 20th నుంచి March 30th వరకు ఉంటుందన్నమాట. ఏంటి అంటే ఈవినింగ్ 3:00 నుంచి నైట్ 11:00 వరకు ఉంటుంది నార్మల్ డేస్లో అయితే. వీకెండ్స్లో అయితే థర్స్డే అండ్ ఫ్రైడే వచ్చేసి 3:00 నుంచి నైట్ 1:00 వరకు ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఫుడ్ ఫెస్టివల్ దగ్గరికి వచ్చేసామండి. చూడండి ఎంత బాగుంది, చాలా బాగుంది కదా. బలూన్స్ అన్నీ చూస్తుంటే నాకైతే చాలా సరదాగా అనిపించింది. ఇప్పుడు మనం ఫుడ్ స్టాల్స్ ఎలా ఉన్నాయో లోపలికి వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ ఏంటి అంటే ఫుడ్ కుకింగ్ కాంపిటీషన్ జరుగుతుందన్నమాట. అది ఇంకా కొద్దిసేపులో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి వైట్ సాండ్. ఈ వైట్ సాండ్లో కిడ్స్ అంతా బాగా ఆడుకుంటున్నారు.
ఇప్పుడు ఈవినింగ్ 5:45 అవుతుందండి టైము. అక్కడ పైన చైర్స్ అన్ని అరేంజ్ చేశారు కదా, అది విఐపీస్కి మాత్రమే అరేంజ్ చేశారండి. అక్కడ నార్మల్ వాళ్ళని అక్కడ పైకి అలౌ చేయట్లేదు. ఇక్కడ మీకు నేను ఫుడ్ కూడా చూపించాలని చెప్పేసి అనుకున్నాను, బట్ ఏంటి అంటే వీడియో తీయడానికి వాళ్ళు అలో చేయలేదన్నమాట. అందుకని చెప్పేసి నేను మీకు ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్నీ నేను మీకు చూపించట్లేదు, జస్ట్ స్టాల్స్ మాత్రమే చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, కిడ్స్ పెయింటింగ్ వేస్తున్నారు. ఇక్కడ పెయింటింగ్ వేసిన వాళ్ళకి ఏంటి అంటే అక్కడ బలూన్స్ ఉన్నాయి కదా, ఆ బలూన్స్ ఇస్తున్నారన్నమాట. అవి తీసుకొని వచ్చి ఇక్కడ బయట కొద్దిమంది పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మీకు నేను నైట్ వ్యూ ఎలా ఉంటుందా అనేది చూపిస్తాను ఇంకా కొద్దిసేపట్లో. చూడండి, నైట్ వ్యూ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ డే టైంలో కంటే నైట్ టైంలో చాలా బాగా ఉందన్నమాట. చూసారు కదండి ఫ్రెండ్స్, ఆక్సిజన్ పార్క్ లో ఖతార్ ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్ ఎలా జరిగిందా అనేది. నాకైతే ఈ ఫుడ్ ఫెస్టివల్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఫుడ్ కూడా నేను టేస్ట్ చేశాను, చాలా అంటే చాలా బాగుంది. ఈ ఫుడ్ స్టాల్స్ వచ్చేసి ఒక 20 కంట్రీస్ పైన అరేంజ్ చేశారండి ఇక్కడ ఆక్సిజన్ పార్క్లో. చాలా బాగా అరేంజ్ చేశారు, నేను కూడా ఇండియన్ ఫుడ్ టేస్ట్ చేశాను, చాలా బాగుంది. మీరు ఎవరైనా ఖతార్లో ఉన్న వాళ్ళు ఉంటే ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్ని విజిట్ చేయండి, చాలా బాగుంది. ఈ వీడియో కన్నా మీకు కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి. నా వీడియో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్ బాయ్.